భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారపేట గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డు నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాల వల్ల జీలుగు మిల్లి ఆనుకుని ఉన్న తూము చెరువు ఆనకట్ట రైతులు భారీగా నష్టాల బారిన పడుతున్నారు. పేపర్ బోర్డు నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాల నుండి దుర్వాసన రావడంతో వ్యవసాయ పనులకు కూలీలెవరూ ముందుకు రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి, ఓవర్ టు యూ. రైట్, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన అశ్వరావుపేట జీలిమిల్లి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ లక్ష్మీ తులసి పేపర్ కర్మాగారం యాజమాన్ ఎవరైతే ఉన్నారో రైతులపై చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. అట్లాగే రైతు సంఘం నాయకులు కూడా ఆందోళన చెబుతున్నారు. ఎందుకంటే దీని విషయం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పేపర్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ జలాలను అక్కడ వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చెరువుల్లో స్టాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ చెరువుకు సంబంధించిన స్టాక్ లేకుండా డైరెక్ట్గా ఏదైతే జీలిమిల్లికి సమీపంలో అంటే అశ్వరావుపేటకు సంబంధించిన వాగు అశ్వరావుపేట నుంచి జీలిమిల్లి ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగుకి సంబంధించి వాగులో ఈ వ్యర్థజలాలు ఏదైతే ఉన్నదో ఆ వ్యర్థజలాలను వదిలేస్తున్నారు. ఈ దీనివల్ల ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జీలిమిల్లి సమీపంలో ఉన్నటువంటి తూమ్ చెరువు అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన చెరువులు పూర్తిగా జల ఏదైతే ఉందో వ్యర్థాలకు సంబంధించి ఆ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఆ చెరువులకు సంబంధించిన కింద ఆయకట్టు పొలాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 200 ఎకరాల వరకు అక్కడ వరి సాగు అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ వరి సాగుకి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా ఇదే ఇబ్బందిని నెలకొంటుందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ వ్యర్థజలాలు ఈ పొలాల్లోకి వెళ్ళడం వల్ల ఆ పొలాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నలుపు ఆ భూమి ఏదైతే ఉందో నలుపుగా ఏర్పడిపోయి ఆ భూమికి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో ఆ సారం భూమి సారం ఏదైతే ఉందో ఆ భూమి సారం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆ భూమి ఏదైతే భూమి పంట ఏదైతే ఉందో పంట కూడా చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకి వస్తుందని చెప్పేసి అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే రైతు సంఘ నాయకులు ఉన్నారో నిన్న జీలుమెల్ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయనకి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు ఎవరైతే ఆంధ్రాకి సంబంధించినటువంటి కానీ అదే తెలంగాణకు సంబంధించినటువంటి ఎందుకంటే సరిహద్దు గ్రామాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి ఈ ఆంధ్ర అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు కూడా ఆంధ్రాలోకే ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు, ఆంధ్రాలోకి వదులుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఆంధ్ర ఎవరైతే కాలుష్యం కంట్రోల్ బోర్డు అధికారులు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళకి చాలాసార్లు ఈ రైతులు కానీ రైతు సంఘ నాయకులు కానీ వినతపత్రం ద్వారా రాతపూర్వకంగా వినతపత్రాలు అందజేశారు. అట్లాగే కంప్లైంట్లు అనేది కూడా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. దాని మీద ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక రెండు సంవత్సరాల కాలం క్రితంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు సంబంధించినటువంటి అశ్వరావుపేట ఎవరైతే ఉన్నారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యర్థ జలాలను పరిశీలించి ఫ్యాక్టరీకి ఫైన్ అంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. చర్యలు చేపట్టినా సరే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ వ్యర్థ జలాలను మళ్ళీ పూర్తిగా వర్షాకాలం వస్తే ఏదైతే ఉందో ఆ వ్యర్థ జలాలను పూర్తిగా ఆంధ్ర వాగులోకి వదిలేసి ఇట్లా రైతులను చిన్న చూపు చూసి రైతులను ఇబ్బందులు పెట్టే అవకాశం అక్కడ నెలకొంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.